బియ్యం పిండితో పప్పు చెక్కలు తయారు చేసుకునే విధానం చూద్దాం. బియ్యం పిండిని ఒక బౌల్ లోకి తీసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా నువ్వులు, కొద్దిగా పసుపు, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నది, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు కాచి పెట్టుకున్న ఆయిల్, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం, నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను, 2 స్పూన్ల కారపొడి వేస్తున్నాను. రుచికి సరిపడ ఉప్పు, 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు, ఇప్పుడు ఇదంతా కలిపేసుకుంది. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ వేసుకొని కలుపుకుందాం. కొద్ది కొద్దిగా చూసి వేసుకోవాలి వాటర్, ఒకేసారి పోసుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేడి వాటర్ పోసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ పిండిని చేతితో కలిపేసుకుందాం, చపాతి పిండిలా తడిపేసుకుందాం. పిండి రెడీ అయింది, దీనికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా ఉండలు చేసి పెట్టుకో, కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. మనము పూరీలు ఒత్తే ప్రెస్ తీసుకొని దీనికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బియ్యం పిండి ముద్దను పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా చేసుకోకుండా లైట్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. మధ్యలో ఓల్ చేయాలి, మధ్యలో ఓల్ చేస్తే అప్పలు మంచిగా ఆయిల్లో వేగుతాయి. ఇలా అన్నీ ప్రెస్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్ పక్కన పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ మీద కానీ కాటన్ బట్ట మీద కానీ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు చేసుకున్న చెక్కలు ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకుందాం. ఆయిల్ వేడెక్కినాక మీడియం ఫ్లేమ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పప్పు చెక్కలు రెడీ అవుతున్నాయి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకో. కరకరలాడే బియ్యం పిండి పప్పు చెక్కలు రెడీ.